మట్టి ఎలా ఫిల్ చేస్తే దానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మొక్కగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మట్టి ఫిల్ చేసి ఒక కుండీలో ఇవన్నీ ఉన్నాయి, మన దగ్గర కావాల్సినవన్నీ ఉన్నాయి, మీరు చూద్దరు కానీ. అది ఫిల్ చేసి దాంట్లో ఇత్తనం కూడా పెడదాం. ఆ ప్రొసీజర్ మేబీ ఒక 10 మినిట్స్ పడుతుంది మనకి. నో ప్రాబ్లం, మీరు కుర్చీ కాదు అది, కూర్చోండి, అలాగే కేర్ఫుల్గా కూర్చుందాం, కూర్చుని ఇది కంప్లీట్ చేద్దాం. సో మామూలుగా అందరూ అనుకుంటూ ఉంటారు, జనరల్గా ఒక తొట్టెలో కొంచెం మట్టి వేసాం, కొంచెం ఎరువు వేసాం, ఓ విత్తనం లేదంటే మొక్క పెట్టేస్తే వచ్చేస్తుంది, నీళ్లు పోసేస్తే అని అనుకుంటారు. కానీ దానికి ఒక టెక్నిక్ ఉంది, అది మనకి ఎలాగా ఏంటి అనేది మన రామరాజు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో సార్, నా దగ్గర 4 రకాల మట్టి కనిపిస్తుంది. ఇది ఇసుక, నాకు అర్థమైపోయింది, శాండ్ అంటాం. సో ఇదేంటో కొంచెం పీచు లాగా ఉంది, అది కోక్ పిట్ అండి, అది కొబ్బరి పీచు నుంచి తీసిన కొబ్బరి పొట్టు. ఇదేంటో నల్లగా ఉంది, వర్మీ కాంపోస్ట్. ఓకే, ఇది పశువులు వేరు, సెపరేట్. ఇది వర్మీ కాంపోస్ట్ అంటే అది ప్రిపేర్ చేస్తారు, 2 మంత్స్లో రెడీ అవుతుంది. అది వర్మ్స్ ఉంటాయి, ఎర్త్ వర్మ్స్. అవి ఏం చేస్తాయంటే మనం పెట్టిన ఏదో చెత్త వేసినా తినేసి ఉదిరేస్తూ ఉంటాయి. అది చాలా శ్రేష్టమైందనేసి మనం వాడుతున్నాం మొక్కలకి వర్మీ కాంపోస్ట్. ఇదేమో ఎర్రమట్టి. సాధారణంగా ఏంటంటే మనం నేలలో అయితే అన్నీ చూడక్కర్లేదు, అవసరమైతే సాయిల్ టెస్టింగ్ చేసుకుంటాం. కొన్ని మొక్కలకి ఇది లేదనుకుంటే దాంట్లో యాడ్ చేస్తాం. ఈ కుండీలో వేసింది కొంచెం క్రిటికల్. ఇది ఏదో మట్టి, కొంత మట్టి అరేంజ్ చేస్తాం, దాంట్లో మొక్క వేస్తాం, నీళ్లు పోస్తే వచ్చేస్తుంటారు. నీళ్లు పోయకపోతే మొక్క ఎలా పోతుందో, నీళ్లు ఎక్కువైతే 2 రోజులు చచ్చిపోతుంది వేరుకుళ్ళు వచ్చి. యాక్చువల్గా మనం కుండీ అంటే ఈ రకంగా ఉండి ఉంటాయి, ఇంకా సైజులు రకరకాల సైజులు ఉంటాయి. దీంట్లో కంపల్సరీగా ప్రతి కుండీకి హోల్ ఉంటుంది, ఒకటే ఉండొచ్చు, ఈ పక్కన ఉండొచ్చు, 3-4 ఉండొచ్చు, ఇలా ఒకటే ఉండొచ్చు. అంటే మనం పోసిన నీళ్లు కంపల్సరీగా ఈ హోల్లో నుంచి కిందకి వెళ్ళిపోవాలి. దానిపైన ఏదైనా చిన్న పెంక ముక్క ఇలా, అంటే మనం మట్టి వేసినప్పుడు మట్టితోటి ఆ హోల్ పూడిపోకుండా ఉండటం కోసం ఏదో ఒకటి ఇలా పెడతామండి దాని మీద. ఏదో ఒకటి పెడితే మట్టి వెళ్ళదు ఇంకా అక్కడికి. ఈ కింద నుంచి ఈ అడుగు పక్క నుంచి వాటర్ వెళ్ళిపోతుంది. ఈ మట్టి అంతా అక్కడికి జాయిన్ అయిపోయి అది కూడా సీల్ కింద అయిపోయి నీరు వెళ్ళదు కిందకి. దానికోసం ఏం చేస్తామంటే ఆ మట్టి ఏదో సీల్ అయిపోకుండా పోరస్గా ఉండటం కోసం దీంట్లో ఈ ఏరియాలో కొంత ఏరియా ఇసుక వేస్తామండి ముందు. శాండ్ కానీ లేదా చిన్న చిన్న రాళ్ళు కానీ, అంటే వాటిలో నుంచి నీరు మట్టికి వెళ్ళిన మట్టి వెళ్ళకుండా పెంక ముక్క అంతా ములిగేటట్టుగా మనం దీని అంతా మొత్తం 1/2 ఇంచ్ మొత్తం వేసేసినా పర్వాలేదు అంతా. అని ఇప్పుడు ఇది ఎర్రమట్టి, ఇది కోక్ పిట్ వేసేయండి దీంట్లో కొంత, దీంట్లో వేసేయండి పర్వాలేదు, ఇంకా వేయొచ్చండి. ఇంక మనం 30% దాకా అనుకుంటున్నాం కదా, ఇంకా వేయొచ్చండి. ఎంత బాగుందో, బాగుంటుంది, కొబ్బరి ఇది కదా. అవును, దాంట్లో మధ్యన కలిసిపోయేటప్పుడు కదా అంతా మొత్తం అంతా మట్టిని ఇలా పట్టుకుంటే అంతా గుల్లగానే ఉంటుంది. అవును, వేసేద్దాం, ఇదంతా వేసేయండి పర్వాలేదు. అలాగే మనం వర్మి కాంపోస్ట్ కూడా వేద్దాం. దీన్ని మొత్తం అంతా కలిపేస్తామండి మనం. ఇదేదో ఆకు అండి, దీనివల్ల నష్టం లేదు, ఉంచేస్తే అది కూడా దాంట్లో కలిసిపోతుంది. మనం చిన్న పెంక ముక్క పెట్టి ఇసుక కూడా వేసాం దాంట్లో. ఇప్పుడు మనం ఈ కలిపిన ఏది ఎర్రమట్టి, కోక్ పెట్టు, వర్మి కాంపోస్ట్ 3 కలిపిన ఈ దీన్ని దాంట్లో ఫిల్ చేద్దాం అండి. మొత్తం దాంట్లో నిండా ఫిల్ చేసేయచ్చు. ఓకే, వేసేయమంటారా? వేసేయటండి. ఫిల్ చేసి దీంట్లో మనం ఏం కావాలంటే అది